కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. కే పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు. లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజగిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించే లోపుగానే అప్పటి వరకు కూడా ఆగకుండా పట్టణంలోని ప్రముఖులు ఆర్యవైశ్యులు అందరూ కూడా హృదయంతో అన్నా క్యాంటీన్ని నిర్వహించడానికి సన్నాహాలు మాట్లాడారు. కొద్దిగా చిన్న చిన్న రిపేర్ ఉండటం మూలంగా ఒకరోజు వాయిదా వేసుకుని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు వారం ప్రసాద్ గారు అలాగే ఈ కార్యక్రమానికి వెనుకొందుగా సైదయ్య గారు, ఇక అనిల్ గారు, సూర్య యలమంద గారు, రామకృష్ణ గారు నిర్వాహక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమానికి ఎటువంటి లోటు పాటు లేకుండా చేయడానికి సహకరించినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రముఖులందరి సహకారంతో మాచర్ల పట్టణంలో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాను. ఎందుకంటే శుభపరిణామాన్ని ఎందుకన్నానంటే సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చారు. గతంలో లాగా సమాజాన్ని దోచుకోవటమే మా బాధ్యత కాదు, సమాజాన్ని మరి ముందుకు తీసుకోవటంలో కూడా బాధ్యత వహిస్తాను. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా మరి మనం ఎంత సంపాదించినా ఏమి ముట్టగట్టుకొని పోము, ఎంతో కొంత ఈ ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన దృక్పథం పెరగాలి అనే ఒక ఆలోచనకి మొట్టమొదటి బీజం వేసిన మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో ఇచ్చే సమయంలో కూడా ఏదో ఒక ఐటెం మాత్రం మరి తాతల సహకారంతో కొనసాగిస్తాము. తాతలు ముందుకు వస్తే ఒక నెలకు ఒక ఐటెం రైస్ కావచ్చు, లేకపోతే ఒక స్వీట్ కావచ్చు, ఏదో ఒకటి మరి వాళ్ళని కూడా ఎక్స్ట్రా ఐటమ్ అందించేందుకు దాతలు అంతా కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు నుంచి అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పునఃప్రారంభించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. పేదవాడికి పట్టిన అన్నం పట్టే కార్యక్రమం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.